హాయ్ ఫ్రెండ్స్, లెసన్ నెంబర్ 27లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్పెషల్లీ జావాస్క్రిప్ట్ సిరీస్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆల్మోస్ట్ ఇది లేకుండా మనం ఎలాంటి ఒక వెబ్సైట్లో ఉన్న ఎలిమెంట్స్ వాటిని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో చాలా ఇంపార్టెంట్ మెథడ్ అన్నమాట ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎన్ని విధాలుగా మీరు యూజ్ చేయడం తెలిస్తే అంత జావాస్క్రిప్ట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో ఇదే గెట్ ఎలిమెంట్ బై ఐడిని ఒక త్రీ టు ఫోర్ డిఫరెంట్ మోడల్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సే ఫైన్. సో ఇక్కడ మీరు కోడ్ చూస్తే లెసన్ నెంబర్ 22 డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అది టైటిల్లో కూడా అదే పెట్టాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ప్రజెంట్ ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ అలర్ట్. అంటే ఫస్ట్ అసలు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఎలా యూజ్ చేయాలో, అలర్ట్లో నేను ఒక సింపుల్గా డాక్యుమెంట్ డాట్ గెట్, అంటే ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది బేసికల్గా జావాస్క్రిప్ట్లో ఉన్న మ్యాక్సిమం ఫంక్షన్స్ క్యామెల్ కేసును ఫాలో అవుతాయి. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే, ఒక త్రీ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ స్మాల్, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, థర్డ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఫోర్త్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, అలా ఎన్ని వర్డ్స్ ఉంటాయో ఫస్ట్ వర్డ్ తప్ప అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ యూజ్ చేస్తే దాన్ని మనం క్యామెల్ కేస్ అంటారు. సో ఎనీ ఈసీఎంఏ స్టాండర్డ్ స్క్రిప్ట్, ఈసీఎంఏ అంటే యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే బేసికల్గా అదే జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, వీబీ స్క్రిప్ట్ అవ్వచ్చు, యాక్షన్ స్క్రిప్ట్ అవ్వచ్చు, లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఈసీఎంఏ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాయి అంటే డెఫినెట్గా క్యామెల్ కేసును అవి ఫాలో అవుతాయి. ఫైన్. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ సెకండ్ వర్డ్ ఈ క్యాపిటల్ ఉండాలి, ఎలిమెంట్ ఎల్ఈఎంఈ అంటే ఎలిమెంట్. థర్డ్ వర్డ్ బై బి క్యాపిటల్, ఫోర్త్ వర్డ్ ఐ క్యాపిటల్, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏంటి ఐడి ఇక్కడ? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్గా ఒక డ్యూ పెట్టుకుందాం, లేదనుకుంటే మై డ్యూ అందాం. ఓకే, మై డ్యూ అంటే ఒక డ్యూ అనేది ఉంటే మై డ్యూ అని పెట్టాలి. ప్రజెంట్ ఇక్కడ డ్యూవే లేదు, తర్వాత చూద్దాం. ఫస్ట్ మై డ్యూ, దీంట్లో ఐఎన్ఎన్ఈఆర్ ఎన్ఆర్ హెచ్టిఎంఎల్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, అలర్ట్లో దీన్ని నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ డ్యూ అనేది కంపల్సరీ డబుల్ కోట్స్లో ఉండాలి, ఎందుకంటే ఇది ఐడి కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ డ్యూని క్రియేట్ చేస్తాను. డ్యూ ఐడి ఏది రాశాను ఇక్కడ? మై డ్యూ అని రాశాను. ఈ మై డ్యూని ఇక్కడ పెడతాం. ఫైన్. అంతకుమించి ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, డ్యూని క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ సమ్ హెచ్వైడి హైదరాబాద్. ఫైన్. అంటే ఈ డ్యూ ట్యాగ్ లోపల ఏదుంది కంటెంట్ అంటే ఇది. సో హెచ్టిఎంఎల్లో ఈ డ్యూ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ ఏంటంటే వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ అనేది కంటెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 28 అనేది ప్రాబబ్లీ పిన్ నెంబర్ అనుకుంటే అలా పెడుతున్నాను. అంటే ఇక్కడ అలర్ట్లో ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఈ డివ్ లోపల ఉన్న ఇన్సైడ్ లోపల ఉన్న హెచ్టిఎంఎల్ ఏంటనేది ఫైండ్అవుట్ చేయడానికి ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి అనేది ఎప్పుడంటే ఈ ఎలిమెంట్కి మీరు ఐడి ఇస్తేనే దీన్ని యూజ్ చేయాలి. ఒకవేళ ఐడి కాకుండా ఉంటే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అనేది వాడాలి. ఓకే, ఎనీవే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి చూస్తున్నాం కాబట్టి ఈ డ్యూ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ హెచ్టిఎంఎల్, దీన్ని హెచ్టిఎంఎల్ కంటెంట్, దాన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను దేంట్లో అలర్ట్లో. ఫైన్. ఒక్కసారి రన్ చేద్దాం దీన్ని, రన్ ఇన్ క్రోమ్. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ అంటే ఈ డ్యూ లోపల ఉన్న కంటెంట్ని నేను రిట్రైవ్ చేసుకున్నాను. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఈ వచ్చిన ఈ డేటాని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చా? సో దీన్నే ఇంకో రకంగా చూద్దాం ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇది ఉండకూడదు. సో దీనివల్ల మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వేరియబుల్ లోపల డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ని దీంట్లో స్టోర్ చేశాను, అలర్ట్లో దాన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను, అంతకుమించి దీంట్లో ఏం లేదు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ అంటే ఇది సెకండ్ మెథడ్. అంటే వచ్చిన రిజల్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము, ఆ వేరియబుల్ని మళ్ళీ అలర్ట్లో ప్రింట్ చేస్తున్నాం. దీన్ని ఇంకొక విధంగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేశాను. సో ఆల్రెడీ వచ్చిన రిజల్ట్ దీంట్లో స్టోర్ చేశాను, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ తీసేద్దాం. ఓకే,
సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఇక్కడ దీంట్లో ఎలాంటి టెక్స్ట్ అనేది లేదు, దీన్ని కూడా కట్ చేస్తాను. అంటే ఈ మై డ్యూలో అసలు ఇన్ఫర్మేషనే లేదు, ఫస్ట్ థింగ్. ఇది ఎంటీ ఉంది, అంటే డైనమిక్గా నేను కంటెంట్ని దాంట్లో పుష్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వేరియబుల్ ఏముంది, ఎంఎస్జీ. ఇది కూడా ఎంఎస్జీనే ఉండాలి, ఇందాక అది సింపుల్ మిస్టేక్ అండి. సో ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము ఎంఎస్జీ. ఈ మెసేజ్లో ఏం స్టోర్ చేసాము, వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ హైదరాబాద్ అనేది స్టోర్ చేసాం. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ డ్యూలో ఉన్న ఈ ఎలిమెంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏలో పెట్టున్నాం, అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై డ్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, ఏ అంటే ఏంటి, ఈ డ్యూ డ్యూ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంఎస్జీ. ఎంఎస్జీ అంటే ఏంటి, ఇది ఇందాక మనం ఏం చేసాము, ఎంఎస్ సి సంథింగ్ అలా రాంగ్ రావడం వల్ల అది రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డ్యూ అనే దాంట్లో యాక్చువల్గా టెక్స్ట్ లేదు. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ అనేది డ్యూ. ఇప్పుడు నేను కంట్రోల్ యూ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, అసలు డ్యూ ఏంటి, డ్యూ ఎంటీ ఉంది. ఇక్కడ చూడండి కోడ్లో డ్యూ ఎంటీ ఉంది. మరి ఇక్కడ ఎక్కడ చూస్తే వెల్కమ్ టు ఎస్సీఓ స్కిల్స్ అకాడమీ అని వచ్చింది, ఎందుకంటే ఈ డ్యూ లోపల ఉన్న ఈ టెక్స్ట్ అనేది డైనమిక్గా జావా స్క్రిప్ట్ ద్వారా వస్తుంది కాబట్టి మీకు హెచ్టిఎంఎల్ కోడ్ వ్యూ, దీని యాక్చువల్గా కంట్రోల్ యూ అంటే కోడ్ వ్యూ, కోడ్ వ్యూలో మాత్రం డ్యూ అనేది ఎంటీగానే ఉంటుంది, దాని తర్వాత హెచ్ టూ వస్తుంది. కానీ రియల్గా చూస్తే మాత్రం హెచ్ టూతో పాటు ఈ టెక్స్ట్ కూడా వస్తుంది, ఇది మాత్రం మనకు డైనమిక్గా వస్తుంది. ఇన్ కేసు మీరు కానీ జావా స్క్రిప్ట్ని డిసేబుల్ చేస్తే, ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే అది రాదు, ఎందుకంటే డైనమిక్గా కంటెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేది ఎనేబుల్ చేసి తర్వాత రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో టోటల్ మనకి ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది 3 మెథడ్స్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. ఈ 3 మెథడ్స్ కానీ మీకు గుర్తుంటే జావా స్క్రిప్ట్లో ఈ పర్టికులర్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది చాలా బ్యూటిఫుల్గా మనం రియల్ టైంలో యూజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.